పవన్ కళ్యాణ్ గారిని చిన్న మాట అంటే చాలు సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంతమంది అభిమానులు ఉన్నారు అని అంటూ ఉంటారు కాబట్టి. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి గారు అతను మాట్లాడిన మాటలకు అర్థమేమిటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కొందరు ప్రజలు కూడా. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి గురించి పోసాని అన్న మాటలు ఏమిటబ్బా అనుకుంటున్నారా? ఏమి అనలేదు కాబట్టి. అదేంటి అనుకుంటున్నారా? అవును, పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడను అన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే నాకు తెలియదు అనటమే కాకుండా నేను చెప్పను అన్నారండి. నేను మంచోని గురించి మాట్లాడతాను, చెడ్డోని గురించి మాట్లాడతాను అన్నారు పోసాని గారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే అన్నారండి. తర్వాత చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి అని మెగాస్టార్ని మాత్రం పొగడడం మొదలుపెట్టారు పోసాని గారు. ఈ విషయాలతో పాటు పోసాని గారు తన సినిమాల విషయాలు కూడా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో. మరి పోసాని అలా అనడానికి కారణం ఏమిటో మాత్రం అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంది అని జనాల అభిప్రాయం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14 జర్మనీలో జన్మించాడు. వంకర టింకర్గా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.